చాలా గౌరవం ఉంది, చాలా ప్రేమ కూడా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సీట్లు కానీ మీకు వచ్చిన సీట్లు కానీ, ఇది ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమీ కనిపించట్లేదు. ఆయన 24 తీసుకుంటే మళ్ళీ దాన్ని 21 కుదించుకున్నారు, అందులో మళ్ళీ 19 అంటారు, తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చారంటారు, వైఎస్ఆర్సీపీకి నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చామంటున్నారు, అసలు నిజమైన జనసేనకి ఏం టికెట్లు ఇచ్చారని. బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంది, ఎవరైతే జెండా మోసారో కమలం జెండాని, వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఎవరెవరికో టికెట్లు ఇచ్చుకున్నారు అని. ఇది ఇది వ్యతిరేకం అవదా? ఇది ఎలక్షన్స్ అండి, బేసికల్లీ ఎలక్షన్స్. నార్మలీ ఎలక్షన్స్లో చాలా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జెండా మోయడం అన్నది అందరు ప్రతి కార్యకర్త చేస్తారు, కానీ ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే ఎంపీ అయిపోరు. డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా పార్టీ గుర్తిస్తుంది, అంటే వాళ్ళని ఇగ్నోర్ చేస్తుందని నేను అన్నాను. కానీ ఎలక్షన్స్ అనేసరికి ఏమవుతుందంటే, మూడు పార్టీలతో ఇప్పుడు సమన్వయం కూడా చేసుకోవాలి. కొంతమంది సమన్వయం చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ధ్వజం ఎత్తి ఉండొచ్చు. ఆ ధ్వజం ఇచ్చిన దాని మీద వాళ్ళు జనాల్లోకి వెళ్తే డెఫినెట్గా ఇప్పుడు ఏం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నామని అడుగుతారు. ఇంతకుముందు గొడవలు పడి ఉండొచ్చు. సో ఏమవుతుందంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంక్లూడింగ్ ఆ మాటకు వస్తే నాయకులు కూడా అదే ప్రాబ్లం ఉంది, కానీ నాయకుల్లో ఆల్రెడీ వాళ్ళొక్క సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల్లోకి వచ్చేసరికి అంటే, అంటే పైన కలిసి ఇప్పుడు మీరు చూస్తారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి ఐ మీన్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్, పైన ఎంత స్నేహంగా ఉన్నా కిందకు వచ్చేసరికి కొన్ని విభేదాలు, మహేష్ బాబు ఫ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ విభేదాలు ఎట్లా ఉంటాయో అట్లాగే కార్యకర్తల్లో కూడా విభేదాలు ఉంటాయి. సో ఇప్పుడు టికెట్లు ఇచ్చినప్పుడు చూసేది కొంచెం ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్త్ ఉండాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లాంగ్వేజ్లో చెప్తాను, వచ్చిన వాళ్ళకి కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వగలగాలి, అట్ ద సేమ్ టైం కొంచెం భోజనాలు పెట్టగలగాలి, ఎందుకంటే ఎంత డబ్బు ఇచ్చినా నో అని అనరు, కానీ భోజనం పెడితే చాలు అని అంటారు. సో భోజనం అన్నది మ్యాండేటరీగా భోజనాలు పెట్టాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలంటే ఇది మనం అంటే మనం హిపోక్రసీ అని చెప్పాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అసలు కుదరదు. ఒక మీటింగ్ పెట్టాలంటే కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా కూడా మినిమం ఖర్చులు అనేవి అవుతాయి. అవి ఖర్చులు కూడా పెట్టుకోకుండా ఎవరో పార్టీ పెడతారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యి నేను రాజకీయం చేద్దామంటే అది కష్టం. ప్రతి ఒక్కళ్ళు అంటే నిందించడానికి డబ్బులు పెట్టే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, మనం జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంత డబ్బులు అక్కడ పెట్టండి అప్పుడు టికెట్ ఇస్తామని అనే పార్టీలు కాదు మరి. కానీ అట్లీస్ట్ ప్రజలకు భోజనం పెట్టగలగాలి, వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ మంచినీళ్ళు ఇవ్వగలగాలి, మజ్జిగ ఇవ్వగలగాలి, ఇవి మినిమం. అది కూడా చేయలేకుండా ఎవరో చేస్తారు, అంటే ఎవరో పెట్టుబడి పెడితే రాజకీయాలు చేద్దాం అనుకునే వాళ్ళకి ఛాన్స్ రాదు. కొత్తపల్లి గీతా గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగా? ఐఎమ్ కంఫర్టబుల్ అండి. స్ట్రాంగ్ అంటే సి ఐ హావ్ బీన్ ఫైటింగ్ మై ఓన్ వార్స్. మేము చాలా కష్టపడి వచ్చాం. చాలా మంది ఏమనుకుంటారంటే కొత్తపల్లి గీత దగ్గర పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి, అవి పట్టు పెట్టారు జనజాగృతి టైంలో అనుకున్నారు, అనుకున్నారు జనజాగృతి టైంలోనూ అనుకున్నారు, ఇప్పుడు అనుకుంటున్నారండి. ఇప్పుడు కూడా చాలా మంది అదే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే నేను అసలు మా ఫ్యామిలీ ఎట్లాగంటే, మా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ వెళ్ళి ట్యాగ్ చూసి 5,000 రూపాయల షర్టా ఎందుకు ఇంత ఖర్చు పెడదామని తీసి పక్కన పెడతారు. ఎందుకు అంటే ఎక్స్పెన్సివ్ కొన్ని కొన్ని టైమ్స్లో బ్రాండ్స్ వాడచ్చు, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ 1 రూపాయి ఖర్చు పెట్టాలని ఆలోచించే కుటుంబం అది. ఎందుకంటే ఎవ్రీ రూపీ ఇస్ అ హార్డ్ ఎర్న్ మనీ. ఏది మాకు ఫ్రీగా రాలా, లైఫ్లో ఏది మాకు ఫ్రీగా దొరకల, చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా ఇష్యూస్ ఫేస్ చేసాము. ఈరోజు ఒక స్టేటస్లో ఉన్నామంటే దానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాము, ఆ సక్సెస్ కింద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మాకు తెలుసు. సో ప్రతి రూపాయిన అంటే లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా ఎంత గౌరవంగా చూస్తే అది అంత సెక్యూర్గా ఉంటుంది. మన దగ్గర అమ్మవారు మన ఇంట్లో ఉండాలంటే ఆమెని గౌరవంగా చూడాలి, కానీ ఇసిరి పారేస్తే ఎక్కడ కూడా గౌరవం ఉండదు. నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, స్ట్రైట్గా నిజం చెప్తారా? చెప్పండి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఫండ్ ఎంత ఇచ్చారు ఎంపీ టికెట్? అలాంటివి మనం చెప్పకూడదు కదా, మీరు అడిగే సార్ ఇచ్చారా పోనీ? ఎంత డెఫినెట్గా ఇచ్చాము, కానీ అంటే ఆర్థికంగా అంత బలంగా లేదు అంటున్నారు కదా, ఒక ఎంపీ కంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా డిమాండ్ అన్నది. అంటే యాక్చువల్లీ గిరిజన ప్రాంతం కాబట్టి అంత ఎక్కువ నేను డిమాండ్ చేయలేదు, బట్ యాక్చువల్లీ కంపేర్ టు ట్రైబల్స్ ఎక్కువ ఇచ్చాను, కంపేర్ టు ట్రైబల్స్ ఎక్కువ ఇచ్చాను. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, ఎవరు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టే పొజిషన్లో లేరు, మేము సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేము, సో ఎమ్మెల్యేకి ఇంత అని చెప్పి డిపాజిట్ చేయమన్నారు, చేయడం జరిగింది. అది
అయిపోయింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఇచ్చింది కూడా ఆయన ఎమ్మెల్యేలకు పాస్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అట్లాంటిది ఏమి లేదండి, అట్లాంటిది ఏమి లేదు. చిన్న చిన్న ఖర్చులు మాత్రం చూస్తున్నాను తప్పితే, అట్లాగే ఎమ్మెల్యేలకు ఎంత ఇవ్వాలి అట్లాగా నాకు ఎవరు అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ మా పార్టీ నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని కూడా నన్ను అడగలే, ఎందుకంటే అవసరం ఉన్నంత నేను 2 సంవత్సరాల నుంచి ఖర్చు పెడుతూ వచ్చాను పార్టీకి, ఎందుకంటే పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి. అలానే ఎవరికి నేను 5 పైసలు ఊరికే ఇవ్వలేదు. బీజేపీలో కూడా ఉంటుందండి ఫండ్? లేదండి, అట్లా లేదు. టికెట్ అసలు ఎప్పుడు అడగలేదు, టికెట్ కోసం కాదు, అసలు మీరు ఎంత ఖర్చు పెడతారు ఎంత ఏమీ అడగలేదు. ఎందుకంటే ఎంత అవసరం ఉంటే అంత ఖర్చు పెడతాం అన్న విషయం వాళ్ళకి తెలుసు. అండ్ బీజేపీలో ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు డబ్బులతో ఉండవండి. ఏదో మనీ ఉంది కదా అని చెప్పి మేము ఇదైపోతాం అదైపోతాం అని అనుకుని ఎవరన్నా ఆశిస్తే అది పొరపాటే అవుతుంది. అరకులో ఏమైనా అసమ్మతి ఉందా? ఎందుకంటే మొన్న ఎవరో సీటు ప్రకటించారు, ఈయన ఇప్పుడు ఆయనకి ఏదో చేంజ్ చేసినట్టున్నారు, అవన్నీ వ్యతిరేకం అవుతా మీకు? లేదండి, అందరూ సమన్వయం అయ్యారు. ఇప్పుడు అందరితోటి మాట్లాడుతున్నాం. నిన్న కూడా మేము ఇక్కడ సమన్వయ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. 3 పార్టీలకి మేము 120 మంది వరకు వస్తారనుకున్నాం, కానీ 280 మంది వచ్చారు. ఓకే, సో అన్ని పార్టీల్లోనూ చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, వాతావరణం చాలా చాలా ఫేవరబుల్గా అందరూ కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తున్నారు. ఓకే, ఒక ఎంపీగా చేశారు, ఉన్నత చదువులు చదువుకున్నారు, రాజకీయాల్లో నాయకులు మాట్లాడుతున్న భాష ఏమనిపిస్తుంది మేడం? పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనడం, పిల్లల గురించి మాట్లాడడం, ఏవేవో తీసుకొస్తుంటారు, అది చాలా చాలా విచారకరమైన విషయం అండి. ఎందుకంటే రాజకీయాల్లో ఒకప్పుడు వ్యక్తిగత నిందలు ఎప్పుడు ఉండే కాదు, ఎందుకంటే విధానపరమైన నిందలే ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటే నేను ఇప్పటి వరకు ఎవరి గురించి ఎప్పుడు పర్సనల్గా ఎలాంటి కామెంట్స్ చేయను. విధానపరమైన మాటలు మాట్లాడతాము, కానీ పర్సనల్ కామెంట్స్ అన్నవి కూడా చాలా, అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పవిత్రుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. అది ఎదురు వాళ్ళని వేలెత్తి చూపించడం అన్నది చాలా తప్పు. ఎందుకంటే ఎవరు యుద్ధం వాళ్ళు ఫైట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం ఫేస్ చేశారో ఆయన లైఫ్లో ఆయనకే తెలుసు, అది మీకు నాకు తెలియదు. సో వీఆర్ నోబడి టు పాయింట్ ఎ ఫింగర్ అగేన్స్ సంబడి. అది రాజకీయంగా అంటారా? రాజకీయంగా మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి. అండ్ రెండోది ప్యాకేజ్ తీసుకుని, ఆయన రోజుకి ఆయన మూవీ చేస్తున్నందుకే ఎంత డబ్బు వస్తుందో అందరికీ తెలుసు. ప్యాకేజీలు తీసుకుని కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే ఆయన మీద ఎలాంటి నిందలు వేయలేనని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకేంటంటే ఏది లేనని డొంకట్టుకుని వెళ్ళాడనేట. అట్లాగా ఏది వేలెత్తి చూపించడానికి లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు, అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరు కూడా ఆ పలానా ఏ శాఖ అయితే ఉన్నదో ఆ శాఖ గురించి ఏనాడో ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, వాళ్ళ విధి విధానాల గురించి మాట్లాడడం కానీ, ఒక పాలసీ గురించి మాట్లాడడం కానీ మనమైతే ఎప్పుడు వినం కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు కేవలం కామెంట్లు చేసుకోవడానికి, దుర్భాషలు ఆడడానికి ఒక నీచమైన భాష సంస్కృతి తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇక్కడ అట్లాగే ఉండింది, తెలంగాణలో కూడా అట్లాగే ఉండింది. సో ఏంటంటే ఈ వ్యక్తిగతమైన విమర్శలు చేయడం, బ్యాడ్ లాంగ్వేజ్ వాడడం, అంటే దూషణలకి దిగడం అన్నది చాలా శోచనీయం. అండ్ ఈసీ కూడా పర్టికులర్లీ గవర్నమెంట్లో కూడా ఇలాంటి వాటి మీద, అంటే మేనిఫెస్టో ఒకసారి ప్రకటిస్తే అది అమలు చేయాలని ఎట్లాగా సుప్రీంకోర్టుకి వెళ్ళారో, అలాగే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే కూడా. ఈరోజు చూస్తే మీరు రాహుల్ గాంధీ గారికి మొన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం వల్లనే ఆయనకు శిక్ష పడింది. అలాగే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో అది ఉండట్లేదు? రాహుల్ గాంధీ గారికి ఆ రకమైన శిక్ష కోసం పెద్ద ఫైట్ చేయింది, పెద్ద పెద్ద అడవడైంది అసలు. మామూలుగా దేశవ్యాప్తంగా అది వైరల్ అవుతుంది. ఫైట్ చేయాలండి, ఎవరైనా ఫైట్ చేయాలి. ఇప్పుడు నా కోసం నేను ఫైట్ చేయాలి, ఎవరి మీద వాళ్ళు పడిన వాళ్ళు వాళ్ళే ఫైట్ చేయాలి. నన్ను ఇలా అన్నారు అన్నది మనం ఏంటంటే ఇది రాజకీయంగా వెరీ నార్మల్ అయిపోతుంది అని చెప్పి, రాజకీయంగా ఏమైపోయిందంటే ఎవరు ఎదుర్కోపోవడం వలన, అంటే ఇది కామన్ అయిపోయింది, సర్లే వాళ్ళు తిట్టారు కదా మనం ఒక మాట తిట్టేస్తే అయిపోతుందని ఆలోచిస్తున్నాం తప్పితే నిజంగా దాని మీద ఫైల్ చేయట్లేదు. ఎందుకంటే కోర్టులో డిఫర్మేషన్ ఫైల్ చేసింది అని మనం జరగవలసి వస్తుంది, ముందు వాడిని పిలుస్తారు లేదా కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే నాయకులు అన్న వాళ్ళు టైం వేస్ట్ అని చెప్పి ఎవరు కూడా కోర్టులకు వెళ్ళరు. అక్కడ మోదీ అన్న పేరు ఆయన వెళ్ళాడు కాబట్టి ఓకే, అది డిఫరెంట్ అయింది కానీ, బట్ అదర్వైజ్ ఏంటంటే ఎవరం కూడా మనం ఎట్లాగా జ్యుడిషియరీలో కూడా ఎట్లా ఉంటుందంటే లాంగ్ ప్రాసెస్, ఏదో ఈవేళ చెప్పేస్తే ఈవేళ కోర్టులో పనిష్మెంట్ పడిపోదు. సో దాని కారణంగా జ్యుడిషియల్ ప్రాసెస్ కొంచెం టైటన్ అయ్యి ఈ రూల్ పొజిషన్ కూడా ఇలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం కానీ, వ్యక్తిగత దోషుల్లో చేయడం కానీ తప్పు.